మన గాదిరాజు సుబ్రాజ్ గారు మాజీ కౌన్సిలర్ గారు అలాగే అల్లూరి పద్మరాజు గారు అలాగే రాఘవరాజు గారు వాసు అలాగే కలవకూటి రాంబాబు గారు అలాగే ఉత్తరరాజు రవీంద్ర బాబు గారు అలాగే పెనుమచ్చ వెంకటరామరాజు గారు అలాగే పెనుమచ్చ జానకిరామరాజు గారు అలాగే కోస్టల్ సోమరాజు గారు ఇలాగ ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన కూడే చెప్పారు కులం మతం అవన్నీ చూడొద్దని చెప్పారు. అయినప్పటికీ కూడా మరి ఈ రోజున క్షత్రియ ప్రముఖులందరూ కూడా మనం కులం మతం అన్ని చూడడం అందరం కూడా సోదరభావంతో ఉండడం మనవాడు తనవాడు అంతే. అయినప్పటికీ కూడా పార్టీకి ఒక బలమైన వర్గం క్షత్రియ వర్గం నుంచి ఇంతమంది ప్రముఖులు పెద్ద ప్రముఖులు ఇవాళ పార్టీలో జాయిన్ అవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ముఖ్యంగా మహిళా పక్షపాతిగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి కుటుంబానికి 1 నుంచి 5 లక్షల వరకు కూడా ఆర్థికంగా అటు ఆరోగ్యశ్రీ కానివ్వండి అమ్మఒడి కానివ్వండి చేయూత కానివ్వండి ఆసరా కావాలండి లేకపోతే 30 లక్షల మందికి ఒక సెంటు స్థలం అలాగే గ్రామీణ ప్రాంతంలో అయితే సెంటున్నర స్థలం ఇచ్చి సొంత ఇంటి కళలను నెరవేర్చడం కానీ ఇలాగ అనేక కార్యక్రమాలతో అలాగే నాడు నేడులో కానీ నాడు నేడులో స్కూళ్ళను అభివృద్ధి చేయడం కానీ ముఖ్యంగా గతంలో మేము ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు డోర్ టు డోర్ తిరిగినప్పుడు కొంతమంది అగ్రవర్ణాలకు సంబంధించిన అటు వైశ్యస్ కావచ్చు లేదా క్షత్రియుల్లో కావచ్చు బ్రాహ్మిన్స్లో కావచ్చు వీళ్ళందరూ ఎందుకంటే అగ్రవర్ణంలో కాపులకి అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారి కాపు నేస్తం ద్వారా మరి ఆయన సహాయం చేయడం జరుగుతుంది వాళ్ళందరినీ ఆదుకోవడం జరుగుతుంది. మరి మిగిలిన అగ్రవర్ణాలకు సంబంధించి రెడ్డి కమ్మ క్షత్రియ బ్రాహ్మణ వైశ్యస్కి సంబంధించి మాకు అది మరి చేయూత అనేది మాకు రావడం లేదని చాలామంది పేదరికంలో ఉన్నవాళ్ళు అడగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు కూడా మాట ఇచ్చారు తప్పనిసరిగా అగ్రవర్ణంలో ఉన్న పేదవాళ్ళకు కూడా మరి ఏదైతే చేయుద్దారో వాళ్ళకి అందిస్తున్నామో సహాయ సహకారాలు 1750 రూపాయలు అది కూడా అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా నెరవేరుతుంది తొందరలోనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చూడటం లేదు కులం చూడటం లేదు మతం చూడకుండా అందరూ బాగుండాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పేదరికంలో ఉన్నవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకి ఎంతోమంది ఆకర్షితులై ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ చూసుకుంటే కనుక ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారనేది నిరూపితమైంది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన స్వయంగా ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకునేటప్పుడు సీక్రెట్ మీటింగ్లో తెలుగుదేశం పార్టీ లేదు జెండా లేదు 17వ తరగతి పీకేడ్ ఏమి లేదని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తన ఉనికిని కోల్పోయింది చంద్రబాబు నాయుడు గారి యొక్క 600 అబద్ధ హామీల వల్ల ప్రజల్లో ఆయన నమ్మకాన్ని కోల్పోయాడు. అంతేకాదు ఎప్పుడు కూడా ఏ పార్టీతో పొత్తు లేకుండా ఆయన ఎన్నికల్లో గెలవల రాజకీయ కుయుక్తులు ఎత్తులు తప్ప ఆయన సరైన ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు మేలు చేసేటట్లుగా ప్రభుత్వాన్ని పనిచేయించడమే ప్రజాభిమానాన్ని పొందడానికి అధికారంలో ఉండడానికి ఒక మంచి వ్యూహం అనేది ఆయన ఆలోచించలేకపోయింది. ఆయన దృష్టిలో ఎన్నికల్లో గెలవడం అంటే ప్రజల దగ్గర అబద్ధాలు ఆడాలి పొత్తుల విషయంలో సిద్ధాంతాలు అన్నింటికీ కూడా తొంగులకు తొక్కేయాలి. కాంగ్రెస్ పార్టీని విభేదించి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని పెడితే మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని లోపాయి గారిగా పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లలో వాళ్ళు పోటీ చేయకుండా ఏదైతే జనసేన పోటీ చేసింది కాడ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయకుండా అలాగే ఏదైతే తెలుగుదేశం పోటీ చేసిన కాడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకుండా ఇటువంటి అక్రమ పొత్తులన్నీ కూడా ప్రజలు గ్రహించిన తర్వాత ఆ పార్టీని ఈ పార్టీని కూడా చీ అన్నారు. మాట ఇస్తే మడమ తప్పం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ప్రాణం పోయినా సరే అని చెప్పి పట్టుదల కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఒక మాట ఇస్తే చాలు మనకు నెరవేరుతుందనే ఒక నమ్మకం భరోసా కల్పించిన
మహానాయకుడు ఎవరంటే కనుక జగన్మోహన్ రెడ్డి. అటువంటి నాయకుడు నాయకత్వంలో పనిచేస్తే కనుక తప్పనిసరిగా ప్రజలకి మనం సేవ చేయగలమనే ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయాల్లో ఉండి ప్రజల్లో గుర్తింపును పొందాలి, వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని పనిచేసే ప్రతి ఆలోచన పరుడికి కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది వేదిక అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చేయూత అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏదైతే సోదరులందరూ కూడా ఇవాళ పార్టీలో జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. మాకు చెప్పింది ఒకటే, కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, మనం స్నేహితులుగా ఉందాం. స్నేహితులకి స్నేహాన్ని మించింది లేదు. ఇంచుమించి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, ఈ బంధాల అన్ని బంధాల కన్నా కూడా స్నేహబంధం చాలా గొప్పది. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ కుటుంబంలో అన్నదమ్ముల్లాగా కన్నా స్నేహితులుగా, అన్నదమ్ముల కంటే మిన్నగా స్నేహితులాగా కలిసిమెలిసి ఉందామని, అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ వాటిల్లో కానీ మన అందరం కలిసి పాలు పంచుకుని భీమవరం ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉండటానికి మన అందరం కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా వారందరికీ కూడా తెలియజేసుకుంటూ వారికి ఘనమైన స్వాగతాన్ని తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.